తెలుగు ప్రజలకు సైతం అంతగా తెలియని మరో పురాతన సూర్య ఆలయం తూర్పు గోదావరి జిల్లాలోనే ఉంది. కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గ్రామం చెంతనే తుల్య భాగ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని ఓ నమ్మకం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గొల్లల మామిడాడలో అంతే చరిత్ర కలిగిన ఆలయాలకి కొదవలేదు. 160 అడుగుల ఎత్తు గోపురం కలిగిన రామాలయం, 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సూర్యదేవాలయం వాటిలో ప్రముఖమైనవి. ఊరిలోకి అడుగు పెడుతూనే అనేక గోపురాలు దర్శనమిస్తుంటాయి. అందుకే ఈ ఊరిని గోపురాల మామిడాడ అని కూడా పిలుచుకుంటారు. గొల్లల మామిడాడలోని సూర్యనారాయణ స్వామి దేవాలయం ఈనాటిది కాదు. ఎప్పుడో 1902లో కొవ్వూరి బసివిరెడ్డి అనే జమీందారు భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా ఈ ఆలయంలో పూజాధికారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం వేళల్లో ఈ ఆలయంలో జరిగే విశేష పూజలను చూసి తీరాల్సిందే. ఇక రథసప్తమి వంటి పర్వదినాలలో అయితే స్వామివారికి జరిగే కళ్యాణంలో పాలు పంచుకునేందుకు వేలాది భక్తులు వస్తుంటారు. గొల్లల మామిడాడలో సూర్యభగవానునికి ఆలయం ఉండడమే ఓ విశేషం. అయితే ఈ స్వామి ఉషా ఛాయ అనే దేవేరులతో కలిసి సతీసమేతంగా దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. ఈసారి తూర్పుగోదావరికి వెళ్లినప్పుడు ఈ విశిష్టమైన దేవాలయాన్ని చూసే ప్రయత్నం చేయండి. చుట్టూ ప్రకృతి సోయగాల మధ్య ఆ ప్రకృతికి పురుషునిలా భాసిస్తూ ఉండే సూర్యుని ఆలయాన్ని చూడడం ఓ గొప్ప అనుభూతిగా మిగిలిపోతుంది.